Profession Team. ఫస్ట్ అర్జెంట్గా టచ్అప్ చేయి. టచ్అప్ పేరుతో నన్ను టచ్ చేయకు, ఎందుకంటే ఇప్పటి వరకు నన్ను ఎవరు టచ్ చేయలేదు. మొన్న అదేదో షోలో చూసాను, వాడు గిరగర తిప్పేస్తున్నాడు, వెనకేస్తున్నాడు. అయిపోయి ఈ రోజుతో మేము చేసే టాస్క్లు అయిపోయినాయి. ఇక్కడ నుంచి రోజు టాస్క్లు వాళ్ళే చేస్తారు. ఈ ఎపిసోడ్ ఎవరు చేయబోతున్నారు పర్ఫార్మెన్స్లు? నేనే అన్న. అది రెండు సూపర్. మూడు పిల్లవని కన్నులుండవని ఎన్ని వగలు పోతున్నావే చిన్నారి, చిన్న నవ్వు నవ్వి వందెలని రుబి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. నీవు నేనని అన్నా మనమే కాదా. చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి క్యూట్ పర్ఫార్మెన్స్ చూశాను. జాను ఈ పని చేయు, ఈ పని చేయు. అది కూర్చో, అది ఐ థింక్ యువర్ అ పటాకా, క్యూట్ పటాకా. సారీ చెప్తే కరెక్ట్ మేము జడ్జిమెంట్ ఇస్తాం. గణేష్ మాస్టర్ గారికి, గణేష్ స్వామి, గణేష్ ఏగుల్లో ఏగుల్లో ద గ్రేట్ యాక్టర్ డాన్సర్ విన్నీ ఫాదర్ శేఖర్ మాస్టర్ గారికి. నీ వల్ల మొత్తం అంటాను ఇప్పుడు, కరెక్ట్ చెప్పు, కరెక్ట్ చెప్పు. నీ ఒక్కడి వల్ల మీ వాళ్ళందరూ మొక్కల మీద కూర్చోవాలి విత్ కొరియోగ్రాఫర్స్. ఏందిరా ఇది, ఏందిరా ఇది, కొరియోగ్రాఫర్స్ వద్దులే, కొరియోగ్రాఫర్స్ వద్దు, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. వ్యవసాయం అంటే మన పొట్టకూటి కోసం చేసే ప్రయాస కాదు, ప్రపంచం ఆకలి తీర్చాలనే ఆశ. Phenomenal. You are a very cute nurse. Anjika. Entra. I love you. I hate you. I hate you. Andaru undu paripoyindiga. Na peru Amit. Nenu oka software engineer. Edare duraina etu velutundo adigana. Em tochani parugai pravahistu. ఇది కాంపిటీషన్ మధు, అతని మిస్టేక్ అని నువ్వు కంటిన్యూ చేసేయాలి మధు. నేను డాన్సర్స్ కదా, డాన్స్ తప్ప మాకేం రాదు. డాన్స్ మిస్ అయిపోతే మాస్టర్ ఎక్కడ వెళ్ళిపోతాడా, మాస్టర్ వెళ్ళిపోతే మాకెక్కడ ఊరికి పోయిద్దా. అని ఫైనల్లో డాన్స్ డాన్స్ అందరూ అరుస్తే సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 ప్రతి బుధవారం మరియు గురువారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. మామా మాతో పాటు వస్తావా? నిన్ను దత్తత తీసుకొని పెంచుకుంటాం. బిర్యానీ తీసుకుంటా, తీసుకున్నా సాగు. ఇదిగో బామ్మ బిర్యానీ. ఎందుకు అందులో ముక్కలు ఎక్కడ ఉన్నారా? ముక్కలు 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 పట్రా బామ్మ, బిర్యానీ ముక్కలు రెండు. ఆశ్రమానికి పోతా, గుడ్డు లేదురా అందులో, గుడ్డు లేదురా అందులో. కుష్బు గారు,
ఆ రోజుల్లో గనక మీరు పుట్టుంటే గడవెత్తుకొచ్చింది కుష్పు బొల్లారి ఒక మంచి సాగేసేవాడిని తెలుసా. నేను తేల్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయా ఉండు, ఎంతసేపు వచ్చావా ఉండు. అసలు తప్పు నీది కాదు రాది కాదు, అమ్మది ఇలా నిప్పు గీసి పెద్ద బట్ట పెట్టింది, ఆ బట్టలో నువ్వు నీరు కారిపోయావు. దడ్డనే చెరువు నీకు లేదా, నిన్ననే చెరువు నాకు లేదా. మీరు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మా పర్సనల్ డౌట్లు మీకు ఎలాగో అది మీరు వెళ్ళి డైరెక్షన్, అది మీరు వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుకోవాలి. ఆ ఇంట్లో గొడవలకి ఇంట్లో అలకెందుకు చిలక. ఎవరు చూసినా మంచోడు 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 అంటున్నారండి. బాబు రాఘవ అంత మంచి పేరు, ఎంత మంచి పేరు. అది అంత అబద్ధం ఎవరు చెప్పారు? కొంతమంది అనుకుంటారులేండి మా ఊళ్ళో బాబు బిస్కిట్ వరకు వదిలేను. అశోక్ గారు ఇలా కాదు కదా, చెడ్డ పేరు అంటే ఎలా రావాలి? ఖతం, బాయ్ బాయ్, గుడ్ బాయ్. ఎవడరా నా గుమ్మం మీద తన్నింది, గుమ్మం తన్నింది. ఎస్ మీరా? అసలు నీ గుమ్మం మీద కాదు, నీ నా పేరు శ్యామల, నా పేరు కోమల. ఎవడి మీద మా కళ్ళు పంటాయి అనుకోండి వాడు మాడిపోతాడు. నా మొగుడు గుర్తుకొచ్చిండక నాకు, ఆయన పోతూ పోతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఊపిరి ఆడట్లేదే, దిండు దియ్యే దిండు దియ్యే అన్నాడు. అమ్మ మరి ఎట్లా మాట్లాడినా ఊపిరి ఆడపోతే? నేను దిండు పెట్టింది తల మీద కాదు కదా అక్క. అయ్యి బాబు, అయ్యి బాబు. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చెల్లెని పంపించారు ఓవర్ స్పీడ్ కి. అసలు నేను బైక్ ఏ నడపలేదు కదే. అబ్బబ్బబ్బా, వాళ్ళు పంపింది బైక్ స్పీడ్ కాదండి, స్పీడ్ కి. ఏమండి ఇంతకీ సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడండి ఇప్పుడు కూడా? అవునే, నీకెందుకు డౌట్ వచ్చింది? అంటే చూసి సంవత్సరం అయ్యింది కదండి. జనాలు నా గురించి ఏమనుకుంటున్నారా? మీకు జీబీ ఎక్కువ అంటున్నారండి. అంటే అది బల్బు అది. సరే ఇంకేంటి విశేషాలు? ఇంద్రజమ్మ ఫోన్ చేస్తున్నారు సార్. ఏంటంట? సినిమాలో ఛాన్స్. మన సినిమాలో మంచి క్యారెక్టర్ అంటే మీకు కుష్బు గారిని కూడా పెట్టాం. ఆవిడ నాయనమ్మ, మీరు అమ్మమ్మ. టైటిల్ మీ ఇద్దరి మీదే పెట్టా, ఇద్దరు బామ్మల ముద్దురు మనవడు. దీనికంటే తక్కువ పాయింట్స్ అంతా ఇక్కడ పెట్టండి కాదు ఒకటి. అంతే నీ జీతం? 10,000. నా హెయిర్ కి ఇస్తా. మన ప్లాంటేషన్ కి 3,000. ఆ ఎదిరింటి అజార్ గాడు మీరు వెళ్ళిపోయిన తర్వాత నా దోలా చూస్తున్నాడు. ఏ అజార్ రారా బయటికి, నేను లేనప్పుడు నా భార్య చూస్తున్నావంట. చూస్తే తప్పే ఉందండి. ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళ మీద పడ్డా, ముళ్ళుకే నష్టం. ముళ్ళుక? మా నాన్నకు 100 ఎకరాలు ఆస్తి, నాకు పెళ్ళం పిల్లడు ఉన్నాడని అబద్ధం చెప్పా. ఇప్పుడు చూడటానికి వస్తున్నాడు. ఇప్పుడేమో నాకు పెళ్ళం లేదు, పెళ్ళం కోసం నటించమని 20 ఎకరాలు ఆయన ఇస్తా అన్నా, ఎవరు రావట్లేదు. 20 ఎకరాలు? ఒక రోజు అంట పక్కింటి అజారులా వాడికి చెప్పేది ఫస్ట్. మంచం వేసి దుప్పట్టేసి మళ్ళీ పూలు జల్లాను రారా. ఈరోజు ఏందో తెలుసా? ఏం తాత? మీ అమ్మ నాన్నకు శోభనం. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఈటీవీ ప్రేక్షకులందరికీ ఓనాల పండుగ శుభాకాంక్షలు. చెరువు తోపిస్తున్నారు. నన్ను నమ్ముకొని ఎందుకురా? నీ సొల్లుకి సముద్రాలు నిండుతాయి, చెరువు నిండదా? బోనాల పండగ వచ్చేసింది, ఈసారి బోనం మా ఇంట్లో వెళ్ళాలి ఫస్ట్. అరే ఏంట్రా, ఆచారాలను దెబ్బతిద్దామనా? మా ఇంట్లోకి వెళ్ళి కదా ప్రతిసారి బోనం ఎత్తేది. ఇది మనం కదా డిసైడ్ చేయాల్సింది. ఊర్లో వాళ్ళందరూ డిసైడ్ చేస్తారు ఎవరితో బోనం ఎత్తించాలి అనేది. మహేశ్వరి చెప్పురా, నువ్వు ఒప్పుకుంటే నీ మెల్లో తాళి కడతా, గుండెల్లో గుడి కడతా, మన పిల్ల
పిల్లలకి బడి కడతా. ఒరే పొట్టి బుడంకాయ్, ముందు నువ్వు హౌస్ ఈఎంఐ కట్టరా, వాళ్ళు నాకే ఫోన్ చేస్తున్నారు. శత్రువుని చెండాడే ధీరుడు మగధీరారా. కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మలగటి, పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో కండిపేట కండి మేసమ్మా. ఏ ముక్కులని మా ముక్కులని అందుకోవమ్మో గండిపేట కండి మేసమ్మా, చిక్కులని తీర్చరావమ్మో గండిపేట కండి మేసమ్మా. ఆ బాల్ ఎందుకు బాస్కెట్ లో ఎందుకు షిఫ్ట్ చేశారు, పెట్టండి ఇందులో. లేదు మేడం, వాడ్ బాల్స్ దూతీరం ఏంటి? ఇప్పుడు నరేష్ అండ్ పేరెంట్ మీది, పేరెంట్ మీది అందరి ముందు పరుగు పోయిందిగా. బోనాలు పండగ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే బోనాలు పండగ. నా అనుమతి లేనిదే ఈ ప్రపంచంలో ఏ శక్తి ఇంకే కార్యము చేయలేదు. జాత్ర ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. ఫ్యామిలీ స్టార్స్ ఆడడానికి వచ్చారు వసంత కోకిల టీం, శశి భదనం టీం. అసలు ఎప్పుడు ఇద్దరు గొడవ పడుతూ విడివిడిగా వచ్చేవాళ్ళు, ఇవాళ కలిసి వచ్చారండి నాకు అర్థం కాలేదు. ఇంకెప్పుడు పాడొద్దే, ఇంకెప్పుడు పాడొద్దే. సోనియా గారు నా గురించి 3 ఏదన్నా మంచి విషయాలు చెప్పండి. 1, 2, 3 ఎన్నాడా ఎటకారం చేస్తున్నావా? యూ ఓన్లీ తెలుగులే మాట్లాడ పంచా. ఎక్కడ ఉంటారు? నేను ఇంట్లో ఉంటాను. మళ్ళీ పంచ్. ఇప్పుడే వచ్చారు కాబట్టి ఓకే, 1 గంట ఆగి వస్తాం మరి. మన సిరీస్ గురించి మీ మాటల్లోని పవన్ గారు. యాక్చువల్లీ ఇది ఫోలియో హ్యాండ్స్ సార్ క్వశ్చన్ అడిగారు. ఫోలియో హ్యాండ్స్ ఏ దేశంలోని కోతులు వెయిటర్స్ గా పనిచేస్తాయి తెలుసా? లేదంటే చదివారా? వచ్చిన బ్లైండ్ గెస్ సార్. మీరు క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్ చెప్పాను. ఐమ్ సారీ, నా మిస్టేక్. సిద్ధుని బయట తీసుకుని వెళ్తాను ఓకేనా? ఆయన అమ్మాయిని మానేసి ఇప్పుడు అబ్బాయిని పట్టుకున్నారు. మీరు అలా చెయ్యొద్దు, అలా చూడద్దు, కన్ఫర్మ్ చేసుకుంటారు. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు నేను ఆల్రెడీ 1 టర్మ్ డిస్టెన్స్. నాకు ఎందుకో 2 టీమ్స్ తేడా కనబడుతున్నాయి. తేడాగా ఉంటే తేడాగానే కనిపిస్తుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నేనే బావా నీ కోసం పాడాను ఈ పాట తెలుసా? నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే నేనంటే పడి చచ్చిపోతుంటే, నా కోసం నువ్వు గోడ దూకేడం. నా పరిస్థితి ఎలా ఉందంటే, అదురు సినిమాలోని బ్రహ్మానందం గారికి ఎంఎస్ నారాయణ గారు వస్తూ ఉంటారు. దయ్యం వచ్చింది, వచ్చాడు. ఇంకా తెల్లవార్లు ఒకటే మ్యూజిక్, ఒకటే మ్యూజిక్. సలసల నువ్వు తాకి పొంగే వరదే పోతా.
సౌండ్ ప్లే కర్తా ఆప్ రసా కర్తా మై ఆల్ టైమ్ ఫేవరెట్ శృంగార్ రస. ఏంటి సార్ కంటిన్యూ అమ్మ బాబాయ్ బాబు అన్నిసార్లు ఏకలు ఆయన మొహం చూస్తుండే అర్థం అవుతుంది ఆవాహయామి అన్నట్టే ఉంది. అదే ఒక అమ్మాయి వచ్చి నిన్ను ఆవాహయామి ఆవాహయామి అనగానే ఏదో బాగుంది. ఆహా ఈసారి నేను కూడా ట్రై చేస్తాను ఆవాహయామి. నన్ను నేనే బ్యాడ్ చేసుకుంటాను. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 ఈ మంగళవారం సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు సినిమా వాళ్ళు పిలిస్తే మీరు వచ్చారేంటి? గూగుల్లోకి వెళ్ళి ప్రేమ అని టైప్ చేస్తే మంగళవారం 9:00 వచ్చింది. డైరెక్ట్ వచ్చినాం. రైట్ ప్లేస్ కి వచ్చారు మీరు? లెఫ్ట్ నుంచి వచ్చినాం. మేము ఈ రోజు మీకు ఈ మొక్కజొన్న పొత్తులు ఇస్తున్నాము. 30 rupees. మీ ఇద్దరి మధ్యలో ఈ వెబ్ సిరీస్ లో ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ మొక్కజొన్న పొత్తు ఒకటి మీరిద్దరు కలిసి తినాలి. మీరు ఫ్లేమ్స్ ఆడారా? మీకు సోనియాకి ఏమొచ్చింది? సోనియా తోటి ఆడాల్సిన అవసరం లేదు, అర్థమైపోయింది నాకు డైరెక్ట్. జనరల్ గా అందరూ వైజాగ్ కి అందం సముద్రం అని అంటారు, కానీ నాకు మాత్రం సముద్రం కన్నా అందంగా నువ్వే. సిద్దు ఏంట్రా ఇక్కడ ఉన్నావు? ఎవరి అమ్మాయి? మమ్మీ మమ్మీ మమ్మీయా? తిన్నావా నువ్వు బ్రేక్ఫాస్ట్? నేను తినిపించి పంపించేస్తానండి. లంచ్ తిన్నావా? పెట్టారు బాగా. ఆటగాడు మా వాళ్ళు ఆటగాడు కదా. వీడిని పట్టుకొచ్చిన వాడికి 100,000 రూపాయలు బహుమతి. మేడం వాడే మేడం వాడు సుమా గొమ్మనుండు. ఆడెలా ఉన్నాడు? ఈడెలా ఉన్నాడు? మేడం బాడీ సర్జరీ చేపించుకునే. మేడం సర్జరీ చేయించుకుంటే పొట్టిగా అవుతారా? ఆ సర్జరీ కాదు, అది వేరేది. అది ఏ టైప్ దొంగరా నువ్వు? కొండ వీటి దొంగ, అడవి దొంగ, టక్కరి దొంగ. పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? నాకెందుకో కొంచెం అనుమానంగా ఉంది, దొంగలు ఎవరో దూరారు అని. ఇక్కడ ఏదో కలికిడి అయిందే. ఆ టేబుల్ టేబుల్ నానమ్మా, మన మన హాల్లో కొత్తగా టేబుల్ వేసారా? ఒకసారి ట్రై చేసి చూడద్దు? ఏంటి టేబుల్ మాట్లాడుతుంది? లేదమ్మా నేనే అలా అరుస్తున్నాను. ఏంటి టేబుల్ ఊగుతుంది? అది స్పాంజ్ టేబుల్ నానమ్మా. మా మనవరాల దగ్గరికి ట్యూషన్ కి వెళ్తున్నారుగా. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. సారీ ఇది ఈవినింగ్. గుడ్ మార్నింగ్ ఎట్లా చెప్తావు? టీచర్ వీడు పోయేం చెప్తాడంట. అంటే ఏమో వైటో జాగితేమో టైటో రమ్మంది నైటో లా 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 సుమాడ ఈ మంగళవారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. కే బాలచందర్ గారి సినిమాల్లో నుంచి అద్భుతమైన పాటలు ఎంపిక చేసుకుని మేము ముందుకు రాబోతున్నారు. రజాధనం కాని కళా విలాసం ప్రయోజనం లేని వృధా వికాసం. నీ కళ కూడా నీ కోసం కాదు, నీ గాన కళ తెలుగు ప్రజానీకం కోసం, తెలుగు లోకం. నాగ వైష్ణవి సూపర్ మగాడి బోయ్ బంగారు నా సామి బోయ్ మగసిరి గులాము నోయ్ నీ అన్న నీ దన్న నోయ్. ఫెంట్
fantastic performance, Nana. I don't know what to say to me, but I had so much to say. సాధ్యం అడిగిందంట అసాధ్యాన్ని. మీ ఇల్లు ఎక్కడ అంటే అసాధ్యం చెప్పిందంట. చేతగాని వాడి స్వప్నం ఉంది. అప్పుడు అసాధ్యం అడిగిందట, మరి మీ ఇల్లు ఎక్కడ అంటే శ్రీకృతి లాంటి గాయని మనలో కంఠం. చాలా గొప్ప పాట ఇది, అద్భుతంగా ఆలపించావు. వినేందుకు చాలా హాయిగా ఉంటుంది, కానీ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. చిరుతావినోసి దేవుడే చాడు వీధి ఒకటి ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెల. ఇట్ ఇస్ ఎ బ్రిలియంట్ జాబ్ నాన్న. నన్నడిగి తల్లిదండ్రి కన్నారా నా పిల్లలే నన్నడిగి పుట్టారా. పాటం వేరు, ఆలపించడం వేరు. నువ్వు ఆలపించావు, మేము ఆస్వాదించు. తుదకు మన్ను నీ బ్రతుకెంత దాని విలువెంతవో చెల్లెలా. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. ఇలాంటి పాటలు పాడేటప్పుడు యూ క్యాన్ బి మోర్ అథెంటిక్, కన్విక్షన్తో పాడొచ్చు. బట్ ఐ వెరీ గుడ్ అటెంప్ట్. అసలు పులకించిపోయింది హృదయం పాడుతుంటే, అంత బాగా పాడాను.